గుడికల్లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్ గ్రామంలో మాల మహానాడు ఆదోని డివిజన్ రాజోలప్ప ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజోలప్ప మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, అన్ని కులాల సమాన మానవ ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కుల వివక్షత అంటరానితనం రూపుమాపుతుందని అన్నారు. అట్టడుగు కులంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవిచూశాడు, అడుగడుగున వివక్షతను ఎదుర్కొన్నాడు అని తెలిపారు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆ మహనీయుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాలమానా డివిజన్ అధ్యక్షుని ఎం రాజోలప్ప నాది గుడికల్లో 133వ జయంతి అంబేద్కర్ ఉత్సవాలు జరుపుకుంటాము. ఇది జరగకుండా ఎప్పటికీ వెళ్ళినప్పుడు కానీ ఇట్లా జరపాలని మనం కోరుతున్నాము. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఎందుకు మనకి బీచ్ పెట్టినా బాగుండాలని అందరూ సమస్యలు ఏమైనా కానీ ఎదుర్కొని మనం మాట్లాడాలా. అన్యాయంకి మనం ఉండకూడదు. న్యాయంలో ఉంటే మనకి ఏమైనా కానీ సమస్యలు జరుగుతాయి. అతను అప్పుడు చిన్నప్పటి నెలలు కూడా చదువుకొని ముందుకు వచ్చి మన భారతదేశంలో పెద్ద చదువులు అయితే పిల్లలకి చదువులు కానీ ఉద్యోగాలు కానీ మనం ఏదో బడుగులకి బాగు చేసినాడు ఆయన. మనం ఎల్లప్పుడూ ఈ ఉత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాం. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఆయన ఏదో కష్టపడి చదివి పైకి వచ్చిన తరుణంలో మనకి మన సమాజంలో మన భారతదేశంలో ఇంతవరకు నాలాంటి కష్టం ఎవరు మా కులస్తులు కానీ భారతదేశంలో ఎవరు కూడా పడకూడదు అన్ని విధాలుగా మాకు సహకరించి మాకు అన్ని విధాలుగా బాగా చేసినాడు. దానికి మనం ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం.